మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ప్రస్తుతం ఆర్సీ ఫిఫ్టీన్ అంటూ మరి శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా కోసం ప్రస్తుతం షూటింగ్స్లో బిజీగా ఉన్నాడు చరణ్ ఎక్కడా గ్యాప్ లేకుండా వర్క్ చేస్తున్నారు ఆచార్య తర్వాత ఇప్పుడు తను మొదలు పెట్టినటువంటి నెక్స్ట్ సినిమా అంటే ట్రిపుల్ ఆర్ సినిమా టైంలోనే ఆచార్యని ఫినిష్ చేశారు ఇప్పుడు ఆచార్య చేస్తూ ఆర్సీ ఫిఫ్టీన్ కూడా స్టార్ట్ చేశారు మొత్తానికి చరణ్ వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సంగతి తెలిసిందే తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా రాజమౌళితో చేశారు ఆల్రెడీ రాజమౌళితో చేసినటువంటి మగధీర మరి ఇండస్ట్రీ బ్రాక్బస్ట్ రికార్డ్ని సాధించి ఒక మైల్ స్టోన్గా నిలిచింది ఇప్పుడు ట్రిపుల్ ఆర్లో చరణ్ క్యారెక్టర్ ఎంత హైలైట్ అయిందో చెప్పనవసరం లేదు సో మెగా అభిమానులకి పండగే అందుకే రాజమౌళితో మరో సినిమా చేయాలని మరి చరణ్ గురించి ఎంతో గొప్పగా కామెంట్స్ చేస్తుండడంతో ఇప్పుడు రాజమౌళి కూడా చరణ్ పొటెన్షియాలిటీని పెంచే నేపథ్యంలో మరో సినిమాని ఓకే చేసినట్టుగా తెలుస్తోంది దాదాపు ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్తో చరణ్తో ఒక సినిమా చేయబోతున్నారని మీడియాతో చెప్పారు రాజమౌళి ఇప్పటికే కథ చర్చలు కూడా మొదలయ్యాయని ఖచ్చితంగా ఒక అద్భుతమైన కథతో అసలు చరణ్ ఎంతవరకు యాక్ట్ చేయగలరు అసలు ఏం చేయగలనేదే ప్రేక్షకులు చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోయే రేంజ్లో చరణ్ క్యారెక్టర్ ఉంటుందంటూ ధీమా వ్యక్తం చేశారు అసలు ఇంతవరకు చరణ్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయగలరని మరి ట్రిపుల్ ఆర్ సినిమాలో మాకు కూడా తెలియదు కానీ చూసిన తర్వాతే అర్థమైంది చరణ్తో ఎంతైనా చేయగలరని కాబట్టి ఖచ్చితంగా చరణ్కి సంబంధించి అంత గొప్ప సినిమా తీయడానికి ఒక పక్కా స్క్రిప్ట్ దొరికిందని దాని ప్రకారం భవిష్యత్తులో భారీ బడ్జెట్తో మరొక సినిమా తీయడానికి కూడా ప్లాన్స్ జరుగుతున్నట్టు చెప్పారు రాజమౌళి